మెల్సీ ఎన్నికల్లో బోగస్ ఓట్లు అక్రమాలపై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. వైసీపీ నేతలు ఎన్నికల అధికారులు కుమ్మకై పెద్ద ఎత్తున బోగస్ ఓట్ల నమోదు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. డిగ్రీ చదవని వ్యక్తులు నకిలీ సర్టిఫికెట్లతో ఓటర్లుగా నమోదు చేయబడ్డారని ఆక్షేపించారు. వివిధ ప్రాంతాల్లో పట్టుబడిన బోగస్ ఓట్ల వివరాలను లేఖకు జత చేశారు. బోగస్ నకిలీ ఓట్లను ఓటర్ల జాబితాలో చేర్చడం వల్ల ఎన్నికల ప్రక్రియ అపహాస్యం అవుతుందని మండిపడ్డారు. గతంలో తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో కూడా బోగస్ ఓట్ల తంతు నడిచిందని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. పట్టభద్రుల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా నేడు అదే పునరావృతం అవుతుందని చంద్రబాబు దుయ్యబట్టారు. బోగస్ ఓట్లపై విచారణ జరపాలని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి సంబంధిత జిల్లా కలెక్టర్ను ఆదేశించినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు. ఈ బోగస్ నకిలీ ఓట్లతో ప్రజాస్వామ్య విలువలకు ప్రాథమిక హక్కులకు తీవ్ర నష్టమని తెలిపారు. తక్షణ చర్యలు తీసుకొని అక్రమాలను అడ్డుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.